हाई अंडी, दिस इज अनुष। वेलकम बैक टू माय ट्रेंडी जोन। ई रोज वीडियो टिश्यू पेपर यूज विधा डेकोरेटिव फ्लवर्स चुस्कने षेरना। सो वीडियो प्रोसेस मुझे चिन्ह रिक्वेस्ट, मन चैनल के एवरना फर्स्ट टाइम वच्चिनट्लयिते प्लीज चैनल सब्सक्राइब चेयंडि, वीडियोस नि लाइक चेयंडि। ई फ्लवर्स मन बर्थडे फंक्शन की, मैरेज एनिवर्सरी की, बेबी स्वेरिंग फंक्शन की, ए टाइप आफ फंक्शन कैना चेसुकोवच्चुंडि। सो दीनिकि कावाल्सिन ऐटम चूद्दाम। इक्कड टिश्यू पेपर्स कावाली, पेंट ब्रश, पेंट बॉटिल, थ्रेड। नेक्स्ट వచ్చేసి ఇక్కడ టిష్యూ పేపర్స్ ని ఒక 15 వరకు తీసుకున్నానండి। అలా తీసుకున్న టిష్యూ పేపర్స్ ని, టిష్యూ పేపర్ మనకి 4 ఫోల్డింగ్ లో ఉంటుంది కదా, దాన్ని విధంగా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకోవాలి। ఇలా ఒకదానిపైన ఒకటి మనకి ఫ్లవర్ బంచ్ అనేది ఎంత పెద్దగా కావాలంటే అన్ని టిష్యూ పేపర్స్ యూస్ చేసుకోవాలండి। మనం ఎన్ని టిష్యూ పేపర్స్ యూస్ చేస్తే ఫ్లవర్ అనేది అంత పెద్దగా వస్తుంది। सो ई विधंगा नेनु ओक 15 टिश्यू पेपर्स नी वन बै वन दानिपैन ओकटि वेसुकुन्नानु। अला वेसुकुन्न तर्वात ओक साइड नुंचि मनं इला फोल्डिंग्स चेसुकोवालंडि। ओकसारि राइट साइड, ओकसारि आपोजिट साइड लो, ओकसारि ई विधंगा अप एंड डाउन्स लो पेपर नी फोल्ड चेसुकोवालि। ई फ्लवर्स चेसुकोवडं चाला ईजी अंडि, मनकि इंट्लो चाला तक्कुव बड्जेट लो अयिपोतायि। ఈ ఫ్లవర్స్ మనం బయట కొనుక్కోవాలంటే కాస్ట్ అనేది మనకి 200 నుంచి 300 వరకు ఉంటుందండి। మనకి విత్ ఇన్ 50 రూపీస్ లోనే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో మనం గట్టిగా పట్టుకొని అక్కడ థ్రెడ్ తో ట్యాగ్ చేసుకోవాలి। ఈ విధంగా మిడిల్ లో ట్యాగ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ లేయర్స్ కింద తీసుకోవాలి। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా తీసుకోండి। ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా చేసుకోవాలండి, లేదంటే టిష్యూ పేపర్ అనేది గట్టిగా చిరిగిపోతుందండి। టిష్యూ పేపర్ చాలా డెలికేట్ గా ఉంటుంది కదా, అందువల్ల స్లోగా చేసుకోవాలి। ఇలా వన్ బై వన్ మనం లేయర్స్ ని తీసుకోవాలి। ఒక సైడ్ ఏ లేయర్ అయితే తీస్తామో ఆపోజిట్ సైడ్ లో కూడా సేమ్ అదే లేయర్ తీసుకోవాలండి, లేదంటే ఫ్లవర్ అనేది ఏ రాంగ్ వేలో వస్తుంది। సో ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న టూ లేయర్స్ ని కూడా ఈ విధంగా హ్యాండ్ తో క్రష్ చేసినట్లయితే మనకి అది ఫ్లవర్ షేప్ లోకి వస్తుందండి। సో మొత్తం మనం వేసుకున్న లేయర్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ స్లోగా తీసుకోవాలి। చాలా ఈజీ అండి ఈ ఫ్లవర్ చేసుకోవడం అనేది। మనం తీసుకున్న ప్రతి లేయర్ కూడా ఈ విధంగా హ్యాండ్ తో క్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది రోజ్ ఫ్లవర్ మోడల్ లో వస్తుందండి ఫైనల్ గా మనకి దన్ లుక్ అనేది। సో ఓవరాల్ గా నేను అన్ని లేయర్స్ తీసేసుకున్నాక ఈ విధంగా ఉంది। ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బిగ్ రోజ్ ఫ్లవర్ ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో ఉంటుందండి। ఇలాగా ఫ్లవర్ ని టర్న్ చేసి ఒక లేయర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లవర్కి బేస్ అనేది వస్తుందండి। ఇక్కడ గమ్తో స్టిక్ చేస్తున్నాను నేను। ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం వాల్కి అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మేలు ఫీమేలు ప్లాస్టర్స్ యూస్ చేసినప్పుడు మనకి బేస్ బాగుంటుందండి। ఓవరాల్గా మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది। ఇలా వైట్ కలర్లో కూడా మనం ఉంచుకోవచ్చండి కొన్ని ఫ్లవర్స్ని, కొన్ని ఫ్లవర్స్ని పెయింట్ వేసుకోవచ్చు। ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఇలా రెడీ చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్కి నేను రెడ్ కలర్ వేస్తున్నానండి। రోజెస్ అనేవి మోస్ట్లీ మనకి రెడ్ కలర్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నేను రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నానండి। ఇలా రెడ్ కలర్ పెయింట్ అనేది ఒక టూ డ్రాప్స్ తీసుకుని దాంట్లో ఒక త్రీ డ్రాప్స్ వాటర్ వేసుకుని కొంచెం లైట్ లిక్విడ్లా చేసుకోండి। అలా తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి। టూ డ్రాప్స్ ఒక ఫ్లవర్కి టూ డ్రాప్స్ పెయింట్ అనేది సరిపోతుందండి। సో ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్రష్తో మనం బ్రష్ని ఈ విధంగా టిష్యూ పేపర్ ఉన్న ఫ్లవర్ పైకి ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఏంటంటే కలర్ అనేది స్ప్రెడ్ అవుతుందండి ఆటోమేటిక్గా। చాలా ఈజీగా పెయింట్ అనేది కూడా వేసుకోవచ్చండి, పెయింట్ వేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునే ఫ్లవర్ క్రాఫ్ట్ అండి। ఫ్లవర్కి పెయింట్ వేసేటప్పుడు చిన్న ట్రిక్ అండి, మనం బ్రష్ని అప్ అండ్ డౌన్స్లో మూవ్ చేస్తూ పెయింట్ తీసుకున్న తర్వాత అప్ అండ్ డౌన్స్లోకి మూవ్ చేసుకుంటూ వేయడం వల్ల ఏంటంటే పేపర్కి ఒక ఫోల్డింగ్ డిజైన్ అనేది వస్తుందండి। మీరు గమనించినట్లయితే మనకి వైట్ కలర్లో ఉన్న రోజ్ ఫ్లవర్కి ఇప్పుడు రెడ్ కలర్ వేసాక కొంచెం షేప్ అనేది బాగుంటుందండి। మనం బ్రష్ని అప్ అండ్ డౌన్స్లో మూవ్ చేస్తూ పెయింట్ వేయడం వల్ల పేపర్ ఫోల్డ్ అయ్యి మనకు వచ్చి రోజ్
పెటల్స్ ఎలా ఉంటాయండి ఆ విధంగా వస్తుంది. సో ఓవరాల్గా మనకి పెయింట్ వేసాక ఇలా ఉందండి. దీనికి బ్యాక్ సైడ్ మనం వాల్కి అటాచ్ చేసుకోవడానికి టేప్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. సో దీన్ని తీసుకెళ్ళి వాల్కి అటాచ్ చేసుకుని డెకరేట్ చేసుకోవడమే. ఇలాగే ఎన్ని ఫ్లవర్స్ కావాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడమేనండి. ఓవరాల్గా వాల్కి అటాచ్ చేశాక ఈ విధంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.